మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓం ఆయం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అస్మద్గురుభ్యోం నమః. మనము ఈరోజు నవరాత్రుల్లో భాగంగా 5వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో కనిపిస్తుంది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి. నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు అమ్మవారు చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంతో దర్శనమిస్తుంది. చైతన్య స్వరూపిణిగా పురాణాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయి. మహాసరస్వతీదేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. చింతామణి జ్ఞాన నీల ఘట కిణి అంతరిక్ష మహాసరస్వతులుగా సప్తనామాలతో పూజలందుకునే ఈ వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని. ఋగ్వేదంలోనూ దేవి భాగవతంలోనూ బ్రహ్మ వైవర్త పురాణంలోనూ పద్మపురాణంలోనూ సరస్వతిని గురించిన వివిధ గాథలు ఉన్నాయి. సరస్వతి ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలతో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టికర్త కనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతాదేవి ప్రసాదించిందని దేవి భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం, మాలాధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనల్లో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారపేన రజతాచలకాశ పణీషకుంద మందార సుధా పయోదిశిత తామర సారస వాహిని శుభకారతనొప్పు నదిగా అని బమ్మెరపోతన తన సరస్వతి స్థుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితాను ఉటంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు కచ్చపి. ఇంకొక గాథ మనకు ప్రచారంలో కూడా ఉంది. పూర్వం ఒకసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్కుమారునికి తెలిపాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమని చెప్పింది. అనంతుడు కశ్యపుని ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతరేకించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వము వ్యాసభగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా 100ఏళ్లపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనను చేశాడు. ఒకసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుణ్ణి అడిగాడు. శివుడు పాటు దివ్యవాణిని తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రునికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి
సరస్వతిని స్తుతించాడు. అనేక హిందూ దేవతల వలనే సరస్వతి అష్టోత్తర శతనామాలు సహస్రనామాలు ఉన్నాయి. ఇంకా వివిధ స్తోత్రాలలో అనేక నామాలు వాడబడ్డాయి. అయితే శ్రీ సరస్వతి ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు ఇవే: భారతి, సరస్వతి, శారద, హంసవాహిని, జగత్ఖ్యాతి, వాగీశ్వర, కౌమారి, బ్రహ్మచారిణి, బుద్ధిధాత్రి, వరదాయిని, క్షుద్రగంట, భువనేశ్వరి. అలాంటి సరస్వతీదేవిని మనం ఈరోజు దద్యోన్నంతో నైవేద్యము పెట్టాలి. అలాగే ఆ మాతను స్తుతించి మనము అనుగ్రహము పొందాలి. వీణాదారిణి సరస్వతి మా, వీణాధారిణి సరస్వతి మాం, జయ జగదంబే జననీ మాం, జయ జగదంబే జననీ మాం, వీణాధారిణి సరస్వతి మాం, అంబె భవానీ జననీ మాం, అంబె భవానీ జననీ మాం, రక్షకి పాలయ మాం, జయ జగద్రక్షకి రక్షయ మాం, జయ జగద్రక్షకి పాలయ మాం, జయ జగద్రక్షకి రక్షయ మాం, వీణాధారిణి సరస్వతి మాం, జయ జగదంబే జననీ మాం, వీణాధారిణి సరస్వతి మాం. వాణీ సరస్వతియే వీణాగణ ప్రియే, వాణీ సరస్వతియే వీణాగణ ప్రియే, వేణుం వరుం ఎనకు తాత, నీ వేణుం వరుం ఎనకు తాత, వాణి సరస్వతియే వీణాగణ ప్రియే, నీ వేణుం వరుం ఎనకు తాత, నీ వేణుం వరుం ఎనకు తాత, అంబిగే జగదంబిగే, ఓమం బిగే జగదంబిగే, అంబత్తిరక్షరంగల్ కలియదే, వేణుం వరుం ఎనకు తాత, నీ వేణుం వరుం ఎనకు తాత, వాణి సరస్వతియే వీణాగణ ప్రియే, వేణుం వరుం ఎనకు తాత, నీ వేణుం వరుం ఎనకు తాత, ఈశ్వరీ జగదీశ్వరీ, ఓం ఈశ్వరీ జగదీశ్వరీ, నానం కూడాదే నిందన్ నామం జబితిడవే, నానం కూడాదే నిందన్ నామం జబితిడవే, వేణుం జరుం జనకు తాత, నీ వేణుం వరుం జనకు తాత, వాణి సరస్వతియే వీణాగణ ప్రియే, వాణి సరస్వతియే వీణాగణ ప్రియే, నీ వేణుం వరుం ఎనకు తాత, నీ వేణుం వరుం ఎనకు తాత, నీ వేణుం వరుం ఎనకు తాత. జై బోలో సరస్వతీ మాతకి జై, వీణా వాహనదారునికి జై.